హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను. మీలో ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తుంటే నా పేరు ప్రవీణ. ఒకసారి నా ప్లేలిస్ట్ చెక్ చేయండి. మీకు వీడియోస్ నచ్చినట్లయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ టైటిల్ చూశారు కదా? అవునండి, ఈరోజు నేను మీకు నా వెయిట్ గెయిన్ జర్నీ గురించి చెప్పాలనుకుంటున్నాను. అలానే నా డైట్ ప్లాన్ కూడా చెప్పాలనుకుంటున్నాను. ఇప్పటి వరకు నేను వెయిట్ గెయిన్ మీద అయితే చాలా చాలా వీడియోస్ చేశాను, బట్ ఏంటంటే చాలామంది చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారనమాట. సో ఈరోజు నేను ప్రాపర్గా నేను ఏ డైట్ ఫాలో అయ్యాను, ఏ డైట్ ఫాలో అయితే నేను వెయిట్ గెయిన్ అయ్యాను, అదంతా కూడా ఈరోజు నేను మీకు వీడియోలో చెప్తాను. ఫస్ట్ అయితే మనం వీడియో స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మీరు తెలుసుకోవాల్సింది మీ హైట్కి తగ్గట్టు వెయిట్ ఉన్నారా లేదా అన్నది తెలుసుకోవాలి. ఏ పర్సన్ అయినా సరే మనకి మన హైట్కి తగ్గట్టు మనం వెయిట్ ఉండాలన్నమాట. సో అలా ఉన్నామా లేదా అనేది మనం ఫస్ట్ చూసుకోవాలి. అలానే మనం వెయిట్ గెయిన్ అవ్వకపోవడానికి మనకి టూ రీజన్స్ ఉంటాయి. ఫస్ట్ రీజన్ ఏంటంటే మనం తినకపోవడం వలన వెయిట్ గెయిన్ అవ్వము. అంటే మనం కొంచెమే తినేసేసి నేను వెయిట్ గెయిన్ అవ్వట్లేదు అలా చెప్తుంటారు చాలామంది, బట్ అలా కాదు. మనం ప్రాపర్ డైట్ ఫాలో అవ్వాలి. మనం చక్కగా హెల్దీగా ఫుడ్ తీసుకున్నాము అంటే మాత్రమే వెయిట్ గెయిన్ అవుతాము. సో మీరు ఫస్ట్ ఫుడ్ అనేది ప్రాపర్గా చక్కగా తగినంత క్వాంటిటీ తీసుకుంటున్నారా లేదా ఒకసారి చూసుకోండి. ఏమీ తినకుండా నేను వెయిట్ గెయిన్ అవ్వట్లేదు అని అంటే అది అసలు కరెక్టే కాదు. అండ్ సెకండ్ వన్ వచ్చేటప్పటికి చాలామంది తింటారు, తిన్నా కూడా వాళ్ళు వెయిట్ గెయిన్ అవ్వరు. దానికి కూడా మీరు రీజన్ ఏంటి అన్నది తెలుసుకోవాలి. మీరు ఎంత తిన్నా కూడా వెయిట్ గెయిన్ అవ్వట్లేదు అని అంటే మీరు ఒకసారి మీకు తెలిసిన డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటాం అయితే మంచిది. ఎందుకంటే మనం తింటూ ఉన్నా కూడా వెయిట్ గెయిన్ అవ్వట్లేదు అనంటే ఏదో ప్రాబ్లం ఉన్నట్టే ఖచ్చితంగా. సో మీరు తప్పకుండా డాక్టర్ని అయితే కన్సల్ట్ అవ్వండి ఒకవేళ మీరు ఆ సిచ్యువేషన్లో ఉంటే మాత్రం. సో ఈ టూ రీజన్స్ వల్లనే మనకి వెయిట్ గెయిన్ అనేది ఇష్యూ వస్తుంది. ఎప్పుడూ కూడా మనం అండర్ వెయిట్ ఉండడం అనేది అస్సలు మంచిది కాదు. నేను కూడా ప్రాపర్ డైట్ ఫాలో అయితేనే వెయిట్ గెయిన్ అయ్యాను. నేను అంతకుముందు 38 కేజెస్ ఉండేదాన్నండి వెయిట్, ఇప్పుడు 49 కేజెస్ ఉన్నాను. ఊరికే నేనైతే వెయిట్ గెయిన్ అవ్వలేదు, నాకు చాలా టైం పట్టింది. నేను ప్రాపర్గా డైట్ ఫాలో అయ్యాను. దానికి మనకు టైమింగ్స్ పెట్టుకుని ఫలానా టైంలో ఫలానా తినాలి అని చెప్పి మనకి మనం ఫస్ట్ అనుకుని మనం ఆ డైట్ అయితే ఫాలో అవ్వాలి. అంతేకాని ఒక 5 డేస్ తిని 10 డేస్ తిని నేను వెయిట్ గెయిన్ అవ్వట్లేదు అని అంటే అదైతే అస్సలు కరెక్ట్ కాదు. సో ఇదంతా కూడా నేను మీకు ఫస్ట్ క్లియర్గా చెప్పాలి అనుకుంటున్నాను. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా నేను ఏం డైట్ ఫాలో అయ్యానో అదంతా కూడా చూసేద్దాం. టిప్ 1, నేను రోజు కూడా మార్నింగ్ నిద్ర లేవగానే ఒక గ్లాస్ వార్మ్ వాటర్ తాగుతానన్నమాట. ఇది మనకి డైట్తో సంబంధం ఏమీ లేదు, బట్ మార్నింగ్ నిద్ర లేవగానే ఒక గ్లాస్ వార్మ్ వాటర్ తాగాలి. అది మీరు తప్పకుండా పాటించండి, చాలా మంచిదన్నమాట హెల్త్కి. అండ్ టిప్ 2, నేను డైలీ కూడా మార్నింగ్ నిద్ర లేవగానే ఇలా వార్మ్ వాటర్ తాగేసిన తర్వాత 8 o'clockకి అలాగా లేదంటే 7:30కి అలాగా ఒక 2 bananas కంపల్సరీ తింటాను. బనానా తింటే వెయిట్ గెయిన్ చక్కగా పెరుగుతారు. సో డైలీ కూడా నేను 2 bananas తినేదాన్ని 8 o'clockకి అలాగా. అలా 2 bananas తింటానన్నమాట. అలానే 9కి బ్రేక్ఫాస్ట్ టైంలో నేను డైలీ తినేదాన్నండి. ఏంటంటే ఓట్స్ అన్నమాట. ఓట్స్ తినటం వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. మనకి మజిల్ చాలా గెయిన్ అవుతుందన్నమాట. మజిల్ గెయిన్కి ఓట్స్ చాలా చాలా మంచిది. అలానే ఓట్స్లో నేను కంపల్సరీ పీనట్ బటర్ యాడ్ చేసుకునేదాన్ని. 2 spoons పీనట్ బటర్ యాడ్ చేసుకునేదాన్ని. పీనట్ బటర్ ఎలా తయారు చేసుకోవాలో మీకు తెలియకపోతే మన ఛానల్లో నేను వీడియో కూడా చేశాను, తప్పకుండా చెక్ చేయండి. మీకు కావాలి అనంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ కూడా యాడ్ చేస్తాను. పీనట్ బటర్ వల్ల కూడా మనం వెయిట్ అయితే గెయిన్ అవుతామన్నమాట. అలానే అందులో ఇంత డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకునేదాన్ని. సో నా డైట్లో కంపల్సరీ ఓట్స్ అయితే ఉండేదన్నమాట. 9 o'clockకి కంపల్సరీ తినేసేదాన్ని. సో తప్పకుండా ఓట్స్ అయితే మీ డైట్లో యాడ్ చేసుకోండి. అండ్ టిప్ 4, 11:30 ఆ టైంలో నేను ఏదో ఒక జ్యూస్ తాగేదాన్ని అనమాట. ఎనీ జ్యూస్, క్యారెట్ బీట్రూట్ జ్యూస్ తాగొచ్చు లేదంటే కీరా జ్యూస్ తాగొచ్చు, ఏదైనా తాగండి. లేదు అంటే జ్యూస్ మీ అందరికీ తెలిసిందే, మనకి స్కిన్కి మంచిది, హెల్త్కి మంచిది, అన్నిటికీ కూడా మనకి హెయిర్కి కూడా అన్నిటికీ కూడా జ్యూస్ అయితే మనకి చాలా మంచిది. అలానే ఇన్ కేస్ నేను జ్యూస్ తాగకపోతే ఖచ్చితంగా బనానా మిల్క్ షేక్ తాగేదాన్ని అనమాట. బనానా మిల్క్ షేక్ అనేది ఎంత మంచిదో నేను మీకు అంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను. అలానే ముందు వెయిట్ గెయిన్ అవ్వాలి అనంటే ఫస్ట్ థింగ్ ఏంటో తెలుసా మీకు? మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి, హెల్దీగా హెల్దీ ఫుడ్, ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలన్నమాట. బనానా మిల్క్ షేక్ ఎలా తయారు చేసుకోవాలో కూడా నేను మన ఛానల్లో వీడియో పెట్టాను, తప్పకుండా చెక్అవుట్ చేయండి. లేదు అనంటే నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ కూడా యాడ్ చేస్తాను. బనానా మిల్క్ షేక్ మీరు ఒకసారి
చూడండి, 1 వీక్ తాగి చూడండి, మీకే మీ బాడీలో చేంజ్ తెలిసిపోతుంది, మీకు మజిల్ గెయిన్ అయినట్టు ఖచ్చితంగా తెలుస్తుంది అన్నమాట. ఎందుకంటే నేను బనానా మిల్క్ షేక్ తాగినప్పుడు, ఓట్స్ తిన్నప్పుడు నాకు మజిల్ గెయిన్ అయింది అనని చాలా ఈజీగా విత్ ఇన్ 10 డేస్లోనే తెలిసిపోయింది. అంటే ఒకేసారి ఇంత హెవీ వెయిట్ అయితే అయిపోం కదా, కొంచెం లైట్గా అట్లా వెయిట్ గెయిన్ అయినట్టు నాకు తెలిసిపోయింది అనమాట 10 డేస్లోనే. సో మిల్క్ షేక్ అయితే కంపల్సరీ మీరు అది, నేనైతే మార్నింగ్ తాగమని చెప్పి సజెస్ట్ చేస్తాను. అంటే 11:30 ఆ టైంలో తాగితే చాలా మంచిదన్నమాట. మనకు మార్నింగ్ ఏం తింటామో బాడీ ఎప్పుడు కూడా ఎక్కువ అదే తీసుకుంటుంది. సో ఎక్కువ కూడా ఎప్పుడు మనం మార్నింగ్ టైంలో మంచిగా మంచిగా హ్యాపీగా మార్నింగ్ టైంలో ఎక్కువైతే తినండి. అండ్ వన్కి వచ్చేటప్పటికి ఫుడ్ నేను నార్మల్గానే తీసుకుంటాను, ఇందులో అయితే స్పెషల్ డైట్ అలా అసలు ఏమీ ఉండదు. మా అమ్మ ఏ కూర చేస్తే ఆ కూర నేను చాలా ప్రశాంతంగా తింటానన్నమాట. బట్ ఇందులో ఏం యాడ్ చేసుకుంటాను అనంటే ఎగ్స్ తింటాను, కంపల్సరీ 1 ఎగ్ తింటాను. బాగా తినాలి అనిపిస్తే 2 ఎగ్స్ కూడా తింటానన్నమాట, ఎగ్స్ అయితే యాడ్ చేసుకుంటాను. సో లంచ్లో ఖచ్చితంగా ఎగ్ అయితే ఒకటి కంపల్సరీ తినేదాన్ని అనమాట. అలానే ఎక్కువగా మీరు లంచ్లో పొటాటో తినటానికి అలానే, లేదంటే మనకి కందిపప్పు ఉంటుంది కదా, కందిపప్పు వలన కూడా మనకి వెయిట్ అయితే చాలా బాగా గెయిన్ అవుతారు. అండ్ ఆకుకూరలు, చికెన్ ఇవన్నీ కూడా తినటానికి అయితే ట్రై చేయండి, ఎందుకంటే ఇవన్నీ కూడా మనకి హెల్దీగా వెయిట్ గెయిన్ అవ్వడానికి అయితే చాలా బాగా యూజ్ అవుతాయన్నమాట. సో లంచ్లో ఇవైతే తినటానికి ట్రై చేయండి. 4కి అయితే నేను కాఫీ తాగుతానన్నమాట ఫస్ట్, బట్ అదైతే వద్దు అని అనుకుంటున్నాను కానీ, బట్ నాకు కాఫీ అంటే చాలా ఇష్టం అందుకని కాఫీ తాగుతాను. మీకు కాఫీ అలవాటు లేకపోతే ఇంకా మంచిది, కాఫీ తాగకుండా ఉండడమే మంచిదండి. కాఫీ బదులు మీకు కుదిరితే మీరు మిల్క్ పాలు తాగండి. పాలలో మనకి ప్రోటీన్ పౌడర్స్ ఉంటాయి కదా, ఆ ప్రోటీన్ పౌడర్లు వేసుకుని చక్కగా పాలు తాగామంటే మనకి హెల్త్ కూడా చాలా మంచిదన్నమాట. అండ్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇప్పుడు చెప్పే టిప్ అయితే. సో 4కి అయితే అలా కాఫీ తాగుతాను. అండ్ 5:30 ఆ టైంలో డైలీ కాదండి, డే బై డే కంపల్సరీ కూడా నేను సోయా చంక్స్తో ఒక స్నాక్ చేసుకుని తినేదాన్ని అనమాట. అది కూడా ఎలా చేయాలో నేను మన ఛానల్లో అయితే వీడియో చేశాను, అలానే మీకు కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ కూడా యాడ్ చేస్తాను. సోయా చంక్స్ వెయిట్ గెయిన్ అవ్వడానికి చాలా ఉపయోగపడుతుంది, మీరు అది తప్పకుండా మీ డైట్లో అయితే ఫాలో అవ్వండి. నేను చెప్పాను కదా డైలీ కాదండి, డే బై డే తినేదాన్ని అనమాట. ఒకరోజు నేను సోయా చంక్స్ తింటే ఇంకొక రోజు పన్నీర్ తినేదాన్ని అనమాట. పన్నీర్ కూడా మనకి వెయిట్ గెయిన్ అవ్వడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది, అలానే హెల్త్కి కూడా చాలా మంచిదన్నమాట. సో తప్పకుండా మీ డైట్లో పన్నీర్ కూడా యాడ్ చేసుకోండి. సో 5:30కి ఈ రెండిట్లో ఏదో ఒకటి, ఒకరోజు పన్నీర్ తింటే ఇంకోరోజు సోయా చంక్స్ అలా తినేదాన్ని అనమాట. మీకు ఈ మధ్యలో బాగా ఆకలేస్తే మళ్ళీ మీరు బనానా కూడా తినొచ్చు. రోజుకి మీరు 4 బనానాస్ అయినా తినొచ్చండి. మార్నింగ్ తిన్నాం కదా, అలానే ఈవినింగ్ తినకూడదు, అలా అయితే ఏముండదు. బనానాస్ ఎన్నైనా తినొచ్చు అనమాట. సో 5:30కి అయితే అలా తినేదాన్ని అనమాట. మళ్ళీ డిన్నర్ టైంలో వచ్చేటప్పటికి నార్మల్గానే డిన్నర్ చేసేసేదాన్ని అండి. అందులో స్పెషల్గా అలా నేనైతే ఏమీ తినేదాన్ని కాదు. అంటే మార్నింగ్ నుంచి మనం డైట్ ఫాలో అవుతూ వస్తున్నాం కదా, సో నైట్ వచ్చేటప్పటికి నార్మల్గా తినేసేదాన్ని అనమాట. సో ఈ డైట్ అయితే నేను ఫాలో అయ్యాను. ఈ డైట్ ఫాలో అయిన తర్వాత నేను వెయిట్ గెయిన్ అయితే అయ్యాను. ఎలా అంటే నేను 1 మంత్ కంపల్సరీ, 1 మంత్ మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. 1 మంత్లో ఈజీగా మీరు 3-4 కేజీస్ అయితే పెరుగుతారు. మీరు హెల్దీ డైట్ తీసుకోవాలి, చక్కగా మనకంటూ ఇన్ని క్యాలరీస్ తినాలి అని సెట్ చేసుకుని ఆ క్యాలరీస్ ఉన్నంత ఫుడ్ మీరు తీసుకున్నారు అని అంటే తప్పకుండా వెయిట్ గెయిన్ అవుతారు. మనకి వెయిట్ గెయిన్ అవ్వడానికి ఇంకా చాలా చాలా టిప్స్ ఉన్నాయి, బట్ అవన్నీ కూడా నేను మీకు కావాలి అనంటే ఇంకొక వీడియోలో చెప్తాను. బట్ నేను ఫాలో అయిన ఈ డైట్ ప్లాన్ అయితే మీకు ఇప్పుడు చెప్తున్నాను. ఈ డైట్ ప్లాన్ మీరు ఫాలో అయితే అది కూడా స్కిప్ చేయకుండా మీరు నాకు, నేను చేసిన వెయిట్ గెయిన్ వీడియోస్ కింద చాలా చాలా కమెంట్స్ వస్తూ ఉంటాయి, నేను మ్యాక్సిమం అన్ని కమెంట్స్కి నేనైతే రిప్లై ఇస్తానన్నమాట. బట్ అయినా కూడా చాలామంది ఇంకా డౌట్స్ అడుగుతూనే ఉంటారు, మీకు డౌట్ ఉంటే మీరు కమెంట్ చేయండి, నేను తప్పకుండా మీకైతే రిప్లై ఇస్తాను. బట్ ఏంటంటే అడిగిన డౌట్సే అడుగుతూ ఉన్నా నేను మీకు చెప్తాను, ఖచ్చితంగా చెప్తాను. నేను నా ఛానల్లో ఏవైతే వీడియోస్ పెట్టానో ఆ వీడియోస్ అన్నీ కూడా నేను ఫాలో అయ్యి పెట్టినవి మాత్రమే, ఏదో నేను నార్మల్గా అయితే చెప్పేసేయలేదు. జెన్యూన్గా నేను మీకు చెప్తున్నాను, 38-49 కేజీస్కి వచ్చానంటే జస్ట్ ఒక నైట్లోనో లేదనంటే ఒక మంత్లోనో కాదు, ప్రాపర్గా టైం పడుతుంది. 2 మంత్స్, 3 మంత్స్, 4 మంత్స్, 5 మంత్స్, 6 మంత్స్ ఇలా పడుతుంది. బట్ మనం పేషెన్స్గా మనం ట్రై చేయాలి, చేస్తేనే వెయిట్ గెయిన్ అవుతాము, అది కూడా హెల్దీగా వెయిట్ గెయిన్ అవుతామన్నమాట.
సో తప్పకుండా మీకు ఇప్పుడు నేను ఏవైతే చెప్పానో అవన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ యాడ్ చేస్తాను, తప్పకుండా చూడండి. అలానే డైట్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మీకు దయచేసి చెప్తున్నాను, స్కిప్ చేయకండి. స్కిప్ చేసేసి నేను వెయిట్ గెయిన్ అవ్వట్లేదు అని అంటే అది అసలు ఎవ్వరూ ఏం చేయలేరు. దాని అర్థం ఏంటంటే మీకు మీ మీద ఇంట్రెస్ట్ లేదు అని అర్థం. దాన్ని వేరే వాళ్ళ మీద బ్లేమ్ చేసి మీరు చెప్పింది మేము చేసాము అయినా వెయిట్ గెయిన్ అవ్వట్లేదు అని అంటే నేనే కాదు ఎవ్వరు కూడా ఏం చేయలేరు. సో ఫస్ట్ మీరు మీ మీద కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేయండి, కేర్ తీసుకోండి, హెల్తీగా ఉండండి. ఐ హోప్ ఈ వీడియో మీకైతే యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కమెంట్ సెక్షన్లో అడగండి. మన ఛానల్లో వెయిట్ గెయిన్ రిలేటెడ్వి నేను చాలా వీడియోస్ పెట్టాను, అవన్నీ కూడా ఒకసారి చెక్అవుట్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, లవ్ యూ ఆల్, బాయ్ బాయ్.